కేజీఎఫ్ కేజీఎఫ్ టూ చిత్రాలతో సంగీత దర్శకుడుగా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన పాపులర్ మ్యూజిక్ దర్శకుడు రవి బసు. కేజీఎఫ్ కేజీఎఫ్ టూ చిత్రాలకు రవి బసు అందించిన సంగీతం, నేపథ్య సంగీతం ఆ చిత్ర విజయంలో కీలక పాత్ర పోషించింది. ఇక కేజీఎఫ్ టూ తర్వాత రవి బసు సంగీతం అందిస్తున్న మరో పాన్ ఇండియా చిత్రం శాసనసభ. ఇంద్రసేన, ఐశ్వర్యరాయ్ జంటగా సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్, సోనియా అగర్వాల్, పృథ్వీరాజ్ ముఖ్య పాత్రల్లో నటిస్తూ ఉన్నారు. తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి వేణు మడికంటి దర్శకుడు. తులసిరామ్ సాప్పని, షణ్ముఖం సాప్పనిలు సోపు సాబ్రో ప్రొడక్షన్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తూ ఉన్నారు. కాగా ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ఓ ప్రత్యేక పాటను విడుదల చేసింది చిత్ర బృందం. హెబ్బా పటేల్ నటించిన ఈ ఐటెం సాంగ్ కు ప్రముఖ గాయని మంగ్లీ ఆలపించారు. ఈ చిత్రం విశేషాలను నిర్మాత షణ్ముఖం సాప్పని తెలియజేస్తూ పాన్ ఇండియా సినిమాగా రూపొందుతున్న పొలిటికల్ థ్రిల్లర్ ఇదన్నారు. యూనివర్సల్ కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రానికి రవి బసు అందిస్తున్న సంగీతం, నేపథ్య సంగీతం మెయిన్ పిల్లర్ గా ఉంటుందన్నారు. ఆయనతో పనిచేయడం ఎంతో గర్వంగా ఉందని చెప్పుకొచ్చారు. శాసనసభ విషయంలో ఆయన చూపిస్తున్న ప్రత్యేక శ్రద్ధతో ఎంతో అద్భుతంగా అవుట్పుట్ వచ్చిందని చెప్పుకొచ్చారు. కేజీఎఫ్ టూ తరువాత తెలుగులో ఆయన నుంచి వస్తున్న చిత్రం ఇదని వెల్లడించారు. హెబ్బా పటేల్ ప్రత్యేక పాట చిత్రంలో ఎంతో కలర్ఫుల్ గా ఉంటుంది. ఈ పాటకు మంచి స్పందన వచ్చింది. త్వరలో చిత్ర ట్రైలర్ ను విడుదల చేస్తాం, వచ్చే నెలలో చిత్రాన్ని విడుదల చేస్తామన్నారు. ఇక ఈ చిత్రానికి కథ, మాటలు రాఘవేందర్ రెడ్డి, కెమెరా కృష్ణమురళి.